నేను చెప్తూ ఉంటాను, నువ్వు అన్ని నోట్ చేసుకో. అలాగే సార్. ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మిమ్మల్ని ఇక్కడికి విడిగా తీసుకొచ్చాను. సాంగ్ షూటింగ్ కి వెళ్తున్నాం. సిట్యుయేషన్ ఏంటంటే, స్విచ్ బోర్డ్ ని తీసుకురాలేదయ్యా. స్విచ్ బోర్డ్ మీరు చెప్పిన దానికి అర్థం తెలియట్లేదు, తెలుగులో చెప్పండి. సమయం అలా వివరంగా చెప్పవా? హీరోకి హీరోయిన్ కి రొమాన్స్ స్టార్ట్ అయింది. రొమాన్స్ అంటే ఏంటి బాబు? నా వల్ల కావట్లేదు. తెలుగులో ప్రేమ. అలా క్లియర్ గా చెప్పు. నాకు ఈ పాటకి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. ఇన్స్ట్రుమెంట్ అంటే? ఇన్స్ట్రుమెంట్ అంటేనా? తెలుగులో చెప్పొచ్చు కదా. అరే ఊరుకోరా, వాయిద్యాలు. ఈ పాటలో అన్ని వాయిద్యాలు వస్తాయి. ఎరా, నాలుగు వాయిద్యాలు పెట్టుకుని ఎలా అన్ని వాయిద్యాలు వస్తాయి? డైరెక్టర్ గారు, ఈ పాటకి స్టెప్ ఓల్డ్ మోడల్ స్టెప్పా లేదు పాత మోడల్ స్టెప్పా? నువ్వు వాడుతున్నవన్ని ఓల్డ్ మోడల్ స్టెప్పులే. నువ్వు నోరు మూసుకొనుండు. రే గంగవరం గణేష్, ఆ రెండు కట్టపట్టుకో. రే వెంకయ్య, నువ్వు ఆ సింకిల్ దెబ్బ కొట్టయ్యా. అందరు కలిసి శృతిని పట్టుకోండి. తారతపెట తబల కొట్టే పంబా, తారతపెట తబల కొట్టే పంబా, కుంపులోన నోరు తీర్చి చెయ్యో దుర్రా కంపు. తారతపెట తబల కొట్టే పంబా. సారంగి సారుడు చెప్పన్నా, వీణ సితారు సారంగి సారుడు చెప్పన్నా, అది వాయిస్తే గాని కడుపు నిండా మనకి దొరుకుతున్నా గనా. వీణ సితారు సారంగి సారుడు చెప్పన్నా. వీణ గిటారు వైలిన్ బుల్బుల్ తారా, వీణా గిటారు వైలిన్ బుల్బుల్ తారా, వైజాగ్ బీచ్ లో తల మాంకం పార్సల్ తీసుకురారా. తారతపట తబల కొట్టే పంబా, పంబా 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 పంబా. కొంబు మగుడు శంకు మోహిని నాయనో, కొంబు మగుడు శంకు మోహిని నాయనో, పాట దొరకపోతే హీనమైన బన్ను రొటి తినాలి. కొంబు మగుడు శంకు మోహిని నాయనో. రేడియో వీడియో టీవీ వచ్చాను ఇంట్లో, రేడియో వీడియో టీవీ వచ్చాను ఇంట్లో, సరే తాళం వేసి నాటకాన్ని ఆఫరు తీసానా. రేడియో వీడియో టీవీ వచ్చాను ఇంట్లో. ఆపండయ్యా. ఎందుకయ్యా అన్న, నేను అడిగింది ఇలాంటి పాట కాదన్నా. ఇద్దరు కలిసి రొమాన్స్ చేసే ప్రేమ గీతం అన్నా. ఇప్పుడు చూడు, శృతి పెంచుదాన్ని చూడు. కంపు కొడుతుందమ్మా. యాక్షన్. రెండు జల్లదా నా ఇట్టా ఇట్టా రావే, రెండు జల్లదా నా ఇట్టా ఇట్టా రావే, గుండెలోకి వచ్చి లాగి వెళ్ళిపోవే. సిగ్గులేని మామా పిల్ల నడిగి రాయా, సిగ్గులేని మామా పిల్ల నడిగి రాయా, తాళి కట్టి ముందే మోహం కోరతావా. ఒక రోజు ముందు వెనక తాకే వేళ మనసులోన, ఒక రోజు ముందు వెనక తాకే వేళ మనసులోన, వెళ్ళాంగా వచ్చే సాలు రోజా రాణి రామా. లొకేషన్ చేంజ్. అయ్యో కరెంట్ పోయిందే. ఇప్పుడు ఎలా సార్ షూటింగ్? ఏమయ్యా పందిరి, లైట్ రెడీ? ఏంటి అలా చూస్తున్నావు? పక్కలో సిరావే పూజ చేసే వేళ, పక్కలో సిరావే పూజ చేసే వేళ, పదో నెలలోపు బిడ్డానిచ్చి పోతా. ఎన్ని మందిని కంటే చాలా దూరా వీణు, ఎన్ని మందిని కంటే చాలా దూరా వీణు, పది మంది కావాలి ఇష్టమా చెప్పు. అరే స్కూల్ ఫీజు కట్టడమే కుదరదే. ఏ
చేసే నన్ను వదులు తల్లి నా అత్యాచారం చెయ్యాలని కోరిక తల్లి లైటింగ్ తక్కువ వస్తుంది అందరూ సరిగ్గా పట్టుకోండి ఈ ఒక్క పని చేయకుండా ఉన్నాం దాన్ని కూడా చేయించేశారు అమ్మా శాంతించు టేక్ ఓకే వాడిని చూడగానే నీ కోపం వస్తుంది ఆ కోపం నీ కళ్ళల్లో కనపడాలి మీ ఇద్దరిని ఏ జన్మలోనూ కలవనివ్వను ఏం జరుగుతుంది మీరెవరన్నా పెప్సీ అది కలరా లేక సర్బతా నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను పెద్ద ఆబోయా కార్డు ఉందా నీ దగ్గర నువ్వు అడుగుతుంది ఏ కార్డు ఆధార్ కార్డా ఓటు కార్డా రేషన్ కార్డా వాళ్ళ కాటికి కార్డా నేను చెప్పేది ఈ కార్డు ఉంటేనే పని చేయగలరు ఇది యూనియన్ కార్డు ఇది ఉంటేనే పని చేయగలరు ఇది లేకుండానే మేము చాలా పనులు చేసాము వెనక్కి వెళ్ళరా సినిమా అంటే మామూలు కాదు 24 క్యాష్లు ఉన్నాయి 2 లక్షల మంది మెంబర్స్ ఉన్నారు మేము లేకుండా సినిమా తీస్తారా మీరు అర్థమవుతుందా ఒక్కడిని కూడా వదిలిపెట్టను ఓ మీకు ఆ డీటెయిల్ కావాలో అవును ఏ పంద్రి వచ్చేసా అన్నగారు ఒక డీటెయిల్ అడుగుతున్నారు విడిగా తీసుకువెళ్ళి అర్థమయ్యేలాగా చెప్పు సరేనా నేను వచ్చే వరకు కెమెరా ఆన్ అవ్వకూడదు దాన్ని అటు తీసుకెళ్ళండి రే ఇది అతిపెద్ద తప్పు నేను ఒప్పుకోను మీరేం చేస్తున్నారో తెలుసా నేనెవరో తెలుసా అరవకూడదు ఎందుకు అరుస్తున్నావు అక్కడ షూటింగ్ జరుగుతుంది కదా అవును నాకు అక్కడ చాలా పనుంది నేను ఆడ వెళ్ళాలి అప్పుడప్పుడు రాలేను నీకు నీళ్లు కావాలంటే ఇదిగో దీంట్లో ఉంది డ్రాప్ డ్రాప్ గా వస్తుంది అలా ఓకేనా మంచి నీళ్ళు ఓకే ఒంటికి రెంటికి వస్తే ఏం చెయ్యాలి అన్నం పెడితేనేగా ఏంటి తిండి పెట్టరా లేదమ్మా ఎవరైనా వచ్చి కట్లు ఇప్పండిరా సరే ఇంకా మంటని రాజేస్తున్నారా మొత్తం ఆర్పేస్తాను ఏవయ్యా పెప్సీ అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయా ఏం చేద్దామంటావు మీరేమైనా చేసుకోండి నేను దగ్గర కూడా రాను నేను మిమ్మల్ని అసలు చూడలేదు నన్ను వదిలేయండి ఈ కట్లు కొంచెం విప్పండి నేను వెళ్ళిపోతానా రండన్నా ఏంటి గర్నా వీటిని కొట్టాలా కట్లు విప్పండి అన్నా నీ పెళ్ళాము ఏంటి నీ బిడ్డలు సర్లే చల్లగా ఉండాలరా మీరు సినిమా తీస్తే ఏంది సీరియల్ తీస్తే ఏంది మీరు చాలా మంచి వాళ్ళరా నా బంగారం తీసుకోకుండా వదిలిపెట్టారు ఏ ఇలా చెడు ఇది చాలా ముఖ్యమైన సీను నేను చెప్పేది బాగా విను ఈ డైలాగ్ ని బాగా ప్రాక్టీస్ చేయి ఏం జరుగుతుంది అక్కడ 10 రోజులుగా ఎవరు థియేటర్ బొమ్మ రాలేదు మీకోసం కదా థియేటర్ తీసుకున్నానా అలా నేను చెప్తానా ఓ ఇన్ని జరిగిందా నాకు కూడా సినిమా తీయని ఆశ నేను మీతో రావచ్చా వచ్చేయండి అన్న ఓకే మీరు షూటింగ్లు దిగండి రేపు మీరు అందరికీ భోజనం అంతా నా ఖర్చే టైం అవుతుంది ఫైట్ సీన్ తీయాలి ఎక్కడ అయ్యోరా గుస్తీ అయ్యోరా ఏంటారు పక్క నుంచి వస్తుంది ఏమయ్యా కుస్తీ ఏంటయ్యా దిష్టి బొమ్మలో తయారయ్యో తానానికి వచ్చావా తాగడానికి వచ్చావా తాయాను ఆయన వామిట్ చేశాను నేను పనిలో కరెక్ట్ గా ఉంటాను పొద్దున్నే బయలుదేరాను కానీ ఇక్కడ లాగా అయిపోయాను పట్టుకుని బయటికి లాగట్రా మెల్లగా మెల్లగా జాగ్రత్త మీరు అందరు వెళ్ళండి నేను కాసేపు నిద్రపోతాను కుస్తీ అయ్యో అయిపోయారు ఇప్పుడు ఏం చేద్దాం రా నువ్వే చెప్పాలరా మా హీరో గారికి ఎదురుగా సినిమా తీస్తారా అంత పొగరారా మీకు 4 తనులు తని పక్కన పడేస్తే ఎందుకని అడగడానికి ఎవరు లేని అనాథడు వినువు నీకు అంత బలుపా రే కొట్టండ్రా రే ఇటు కాదు అటు చూడు రే
కర్ణ సూపర్ రా అద్దరు కొట్టేస్తారు ఇక్కడ ఉన్నారా కరుణ అంతా మన కోసమే కదా మనకి టైం ఎక్కువగా లేదురా అందుకే ఇలాంటి వాళ్ళని ఏర్పాటు చేశాను నీకు చెప్పకపోవడం తప్పే క్షమించరా గట్టిగా కొట్టారా కొట్టింది తప్పు కదరా కానీ అనాథ అని చెప్పించావు కదా అల్లుడు రే